జవాన్ ట్రైలర్ కాదు ప్రివ్యూ కాదు ప్రివ్యూ ఏ మూడు ఒకటేలే ట్రైలర్ అనొచ్చు కదా ప్రివ్యూవా కొత్త ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారేమో ఓకే అండి ఆల్ ద బెస్ట్ ఒకవేళ మీకు ఈ ఉద్దేశం ఉంటే జవాన్ 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 పటం తర్వాత ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న సినిమా జవాన్ యాక్చువల్ గా ఈ సినిమా కోసం నేను కూడా బాగా వెయిట్ చేశాను బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత డిసిషన్ చేంజ్ చేసుకున్నా వస్తే రానిలే ఖాళీగా ఉన్నప్పుడు చూద్దాం అనుకుంటున్నా ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే కంప్లీట్ యాక్షన్ సినిమా అయితే పోలీసులు మిలిటరీ హెలికాప్టర్ బాంబులు గన్నులు అన్ని ఇవే అదేదో సేమ్ పటాన్ లాగా అనిపించింది బట్ ఓవరాల్ గా త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే కనిపించాయి షారుఖ్ ఖాన్ వి ఈ క్యారెక్టర్స్ ఏంటంటే సిచ్యువేషన్ ని బట్టి మారినచ్చు అండ్ ఫీమేల్ యాక్టర్స్ కి ఈ సినిమాలో ఏదో ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంది నయనతార దీపిక పడుకొని అండ్ ప్రియమణి కూడా కనిపిస్తుంది ఏంలే పటాన్ లాగా ఒక మిషన్ అయి ఉంటది అదే దేశం కోసం ఏదన్నా చేయడం అని లేకపోతే ఇంకోటి తన ఏదన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు అప్పుడు తన వాళ్ళే తనని మోసం చేసి చంపేసే రేంజ్ కి తీసుకెళ్ళినచ్చు సో అప్పుడు మనోడి రివెంజ్ స్టార్ట్ అవుతుంది నాకేమనిపిస్తుంది అంటే స్టోరీ వచ్చేసి ఏదన్నా కరప్షన్ గురించే ఉంటది ఫస్ట్ మనోడు లీగల్ గా యాక్షన్స్ తీసుకుంటూ ఉండింటాడు బట్ అవి ఫెయిల్ అయింటాయి సో ఇట్లా కాదని చెప్పి తన జాబ్ మానేసి ఇల్లీగల్ వేలు చంపడమో లేదా బెదిరించడం ఇలాంటివి చేస్తుంటాడు ఈ సినిమాలు అన్ని బాలీవుడ్ వాళ్ళకే నచ్చుతాయండి ఈ టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్ నచ్చేది ఓన్లీ బాలీవుడ్ వాళ్ళకే మన సైడ్ పెద్దగా నచ్చదు అండ్ ఇంకోటి ఏంటంటే అట్లీ సినిమాలన్నీ మాక్సిమం మెసేజ్ ఓరియంటెడే ఉంటాయి ప్రతి సామాన్యుడు మేల్కోవాలి ప్రతి ఒక్కడు ప్రశ్నించాలి ఈ టైప్ లో ఉంటాయి అనమాట స్టార్టింగ్ లో ఒక డైలాగ్ చెప్తాడు కదా నేను నువ్వే అని అదే ఒక కామన్ మ్యాన్ అనమాట అదే ఒక కామన్ మ్యాన్ కరప్టెడ్ గవర్నమెంట్ మీద రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటది ఈ టైప్ లో ఉంటది అనమాట అండ్ లాస్ట్ లో ట్రైన్ లో ఒక డాన్స్ ఇస్తాడు ఓల్డ్ సాంగ్స్ పెట్టుకుని అది బాగుంది అండ్ బీజిఎం అయితే హైలైట్ అని చెప్పొచ్చు ఇరగ తీసినాడు అట్లే అనిరుద్ధ అయితే ఏం లేదండి సినిమా అంతా సేమ్ పటాన్ లాగానే ఉంటది బట్ మధ్యలో మెసేజ్ ఉంటుంది ఎందుకంటే మన అట్లీ మైండ్ సెట్టే అది మెసేజ్ ఇవ్వాల సాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ విజయ్ సేతుపతి ఓన్లీ ఒక 2 సెకండ్స్ చూపించారు అంతే ఇంకా కొంచెం చూపించి తింటే బాగుండేదేమో సినిమాలో ఓన్లీ యాక్షన్ అండ్ మెసేజ్ ఉంటే కన్ఫర్మ్ అస్సామే చూడాలి మరి ఏమన్నా చేంజ్ చేస్తారా లేదా అనేది బట్ అట్లీ కాబట్టి కొంచెం హోప్ అయితే ఉంది ఓకే ఆల్ ద బెస్ట్ జవాన్.